అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మాసేన మీడియా బాధ్యతాయుత మద్యపానం అటండి బాధ్యతాయుత మద్యపానం ఇదే మా ప్రభుత్వ విధానం ఏడాదికి పదహారు వేల నూట అరవై ఏడు కోట్ల ఆదాయం వచ్చింది వచ్చే ఏడాది పద్దెనిమిది పద్దెనిమిది వేల కోట్లు వస్తుంది అనుకుంటున్నాం ఏడాదిలో మాత్రం పెరగకూడదా బడ్జెట్పై ఆర్థిక మంత్రి బొగ్గన సమర్థన బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చాలా ఉందాగలిగిన వ్యక్తి నా భావన మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా దిగజారి మాట్లాడడం కానీ బూతులు మాట్లాడడం కానీ ఎదుటోళ్ళని లేని ఉన్నట్టు క్రియేట్ చేసి ఎదుటోళ్ళ విమర్శలు కానీ చేయలేదు మీరు కాబట్టి మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది కానీ ఇది తప్పేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే పదహారు వేల కోట్ల ఆదాయం సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్లు చేస్తున్నారు అంటున్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారండి అది ఒక ఆడపిల్ల తాళిబొట్టుతో చేస్తున్నారు వ్యాపారం మీరు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లల భవిష్యత్తుతో చేస్తున్నారు ఆ వ్యాపారం ఎందుకంటే ఒకడు తాగేస్తే ఇంటికి వెళ్ళి అది ఆవండి చావ కొడతలు పట్టుకుని వాళ్ళు చదువుకునే పిల్లల్ని రోడ్ల మీద ఈడ్చిడ్చి కొడతాడు వాళ్ళకి ఫీజులు కట్టడం వాళ్ళకి పుస్తకాలు కొనడం ఏమండి వృద్ధులైపోయిన తల్లిదండ్రులని చంపించే విధానం అండి ఎందుకంటే వాడు ఆస్తి ఎవ్వలేదేనో తాగడం డబ్బులు ఇవ్వలేదేనో అమ్మనే నాన్నని చంపేస్తారు తాగిపోతుంది తాగిన తర్వాత నేరాలకు పాల్పడతారు అంటే మీరు ఈ పద్దెనిమిది వేల కోట్లు ఎలా తెస్తున్నారు తెలుసా ఆడపిల్లలను రేపు చేయించి లేదా చిన్నపిల్లలు చదువుకునే విద్యార్థులని కొట్టించి ఎంతోమంది ఆడపిల్లల తాలిబొట్లు తెంపేసి వృద్ధులైన తల్లిదండ్రుల్ని చంపించి ఈ ఆదాయం తెస్తున్నారు మీరు ఇది బాధ్యతాయోతో ఆదాయమా కనీసం సిగ్గిలేదండి మీకు ఆ మాట అనడానికి అన్ని ప్రభుత్వాలు చేయొచ్చు ఓకే కానీ దాన్ని ఎప్పుడూ ఇలా సమర్థించుకోలేదు ఏ ప్రభుత్వం మద్యపానం మీద వచ్చే ఆదాయం బాధ్యత యో ఆదాయం అని ఏ ప్రభుత్వం గతంలో సమర్థించుకోలేదు మద్యపానం నిషేధం చేస్తామని వచ్చిన ప్రభుత్వం అయితే అసలు సమర్థించుకోకూడదు ఇది కనీసం సిగ్గు లేదేటండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇది బాధ్యతాయుత మద్యపానమా ఆహా అంటే ఇప్పుడు ఎలాగండి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి బాధ్యతగా శవాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర అప్పగించారు కదా అలాగా ఎందుకంటే చంపేసి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుటుంబం వెతుక్కోవాలి కదా పాపం అందుకని మీరే ఆ శవాన్ని తీసుకుని బాధ్యతగా ఇంటికి అప్పగించారు బా ఏం బాధ్యత అండి మీది అలాగే డాక్టర్ సుధాకర్ గారిని గుండు కొట్టి శు శుభ్రంగా రోడ్లమెంట్ ఇచ్చేసిన తర్వాత బాధ్యతగా ఆటోలో తీసుకెళ్ళారు చూసారా బా ఏం బాధ్యత అండి మీది బ ఆ కిరణ్ కుమార్ అయినా ఒకరోడు మాసు పెట్టుకోపోతే కరోనా చచ్చిపోతాడేమో అని మీరే బాధ్యతగా ఆలోచించి ఎస్ఐతో కొట్టించి చంపించారు కదా ఓ సూపర్ బాధ్యత బాబా బాబా ఏమి బాధ్యత అండి ఏ దారులు ఎక్కడైనా గుండు కొట్టిస్తే ఎవరన్నా రోడ్ల మీద లేకపోతే ఎక్కడైనా కొట్టించేస్తే వాళ్ళు సరిగా గుండి గీ మళ్ళీ అక్కడక్కడ పెచ్చు నోడిపోయి బ్లడ్ అని చక్కగా పోలీస్ స్టేషన్లోనే సత్యనగరంలో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసుల సమక్ష నెమ్మదిగా గీ జాగ్రత్తగా ఎక్కడ గాయాలు అవ్వకూడదు చాలా శుభ్రంగా నీట్గా గీ అని చెప్పి శిరోమణను చేయించారు కదా ఆ బాధ్యత అండి బ అసలు అద్భుతమైన బాధ్యత అండి ఇది ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఇంత బాధ్యత ఇంత బాధ్యతగా ఆ కార్యక్రమాలు అయితే చేయలేదండి అలాగే నెల్లూరులో నారాయణ అనే దళితుడిని కూడా చంపించేసి మళ్ళీ వాళ్ళైతే సరిగ్గా తగలబెట్టుకోలేరేమో అని పోలీసుల్ని తీసుకెళ్ళి పోలీసుల సమక్షంలో తగలబెట్టించారు ఏమి బాధ్యత అండి నమస్కారం సార్ మీ బాధ్యతకి అసలు సూపర్ బాధ్యత అండి బాబు మీది చల్ల జగ్గిరెడ్డి అంబేద్కర్ ఫోటోని ప్లేట్లో వేస్తేనే చక్కగా ఈ ఎంగిల్ ప్లేట్లో తింటున్నప్పుడు అంబేద్కర్ని చూస్తారని ఎంతో బాధ్యతగా దాని మీద ప్రింట్ చేయించి అది అడిగినందుకు కుర్రోళ్ళని పద్దెనిమిది మందిని చక్కగా బాధ్యతగా సెంట్రల్ జైల్లో పెట్టించి ప్రతిరోజు కడుపు నుండి అన్నం పెట్టించారు బా ఏమీ బాధ్యత అండి బాబు మీది ఈ ప్రభుత్వంలో అసలు మీ బాధ్యతకి ఏదైనా అవార్డులు ఉంటాయి నోబెల్ అవార్డులు మీకు ఇవ్వాలి సార్ అసలు మా జగన్ బ్రోకి ఇవ్వాలి మీకు ఇవ్వాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంబేద్కర్ స్మృతివనం పేరుతో ఆయన ఆల్రెడీ కట్టేస్తూ ఉంటే అబ్బే అక్కడ కడితే ఏమవుంటుంది స్వరాజ్ మైదానంలో అయితేనే కట్నే కట్టపోయినా పైన ఎవడ అడగడని చెప్పి బూట్లు మాత్రం అప్పుడే ఏప్రిల్ పద్నాలుగు వచ్చింది మరి ఇప్పుడు బూట్లు అయ్యాయట మరి మిగతా విగ్రహం ఎప్పుడు అవద్దు జనరల్గా అన్న అయితే ఏప్రిల్ పద్నాలుగు అన్నట్టు కానీ ఇరవై మూడు పద్నాలుగుగా ఇరవై నాలుగు పద్నాలుగా లేకపోతే ఇరవై ఐదు పద్నాలుగుగా అనలేదు అదైతే వాస్తవమే కాబట్టి ఎంతో బాధ్యతగా ఆ స్మృతివనాన్ని ధ్వంసం చేసి ఇక్కడ బూట్లు పెట్టారు చూడండి బా 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 ఎంత బాధ్యత కలిగిన వ్యక్తులను అసలు మా ప్ర మా బతుకులో మేము చూద్దాం అనుకోలేదండి ఇక ఈ బతుకులు మళ్ళీ చూడకూడదని కూడా అనుకుంటున్నామండి రాజేంద్రనాథ్ రెడ్డి గారు నేను ఒక్కనే కాదండి మొత్తం ప్రజలందరూ ఏపీలోనూ ప్రజలందరూ నూట ఎనిమిది నియోజకవర్గాల్లో చీకొడిశారు మిమ్మల్ని బాబు మీ బాధ్యత మాకు వద్దనే నమస్కారం మీ బాధ్యతలుంటే వెళ్ళి మీ కుటుంబాల దగ్గర చూపించుకుంటారు బాబు అని అయిపోయిందండి సినిమా అయిపోయింది చూద్దాం సార్ ఇంకా ఎంత దారుణంగా మీరు ఓడిపోతారనేది పక్కా అయితే ఎంత దారుణంగా ఓడిపోతారనేది చూడాలి